7వ తారీఖు అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో మంగళగిరిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ రోజున మన 13 జిల్లాల ఉన్నటువంటి చేనేత నాయకులు, చేనేత కార్మికులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ యొక్క సందర్భంగా అన్ని జిల్లాల్లో ఏదైతే ఉత్పత్తులు దొరుకుతూ ఉన్నాయో దానికి చేనేత కార్మికులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి స్పందన ఆ రోజున 13 జిల్లాలకు ఒక వేదికగా మన మంగళగిరిలో దీన్ని నియమించడం చాలా హర్షించదగిన విషయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఈ 13 జిల్లాల చేనేత కార్మికులతో ఆ రోజు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. అట్లానే చేనేత కార్మికులను ఉద్దేశించి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమం కూడా చేపడటం జరుగుతూ ఉంది. ఈ అమ్మఒడి కార్యక్రమంలో కూడా చేనేతలకి 1 నుంచి 5వ తరగతి, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకు కూడా చేయూతనిస్తానికి ఇది చేనేతలకు ఎంతో ఉపయోగపడుతుందని, అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ఎన్నో హామీలు ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ కూడా ఏది కూడా ఇంతవరకు ప్రభుత్వం మనకి ఎటువంటి హామీలు అయితే ఇచ్చింది కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపడతలేదు. అట్లానే గతంలో కూడా చేనేత కార్మికులు 1.5 సెంటున్నర భూమిలో ఇల్లు షెడ్డు నిర్మించడానికి కూడా చాలా హామీలు ఇచ్చింది. ఇటువంటి హామీలు మరి వృద్ధులాశ్రమాలు అన్నారు, అనాథాశ్రమాలు అన్నారు, ఇటువంటివి కూడా ఏం జరగలేదు. అందుకని రేపు ఒక వేదికగా ఈ ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని చేనేత కార్మికులు అందరూ కూడా ఒక చాటకి వచ్చి ఈ యొక్క మన యొక్క ఇబ్బందులు కానీ మనకు కావాల్సినటువంటి ఏదైతే చేనేతలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఉన్నాయో, అట్లానే ఈ ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన వస్త్రాలకి ఇవాళ వరకు పేమెంట్లు రాకపోవడం కానివ్వండి, ఇప్పుడు అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఒకటి విధించింది, ఆ జిఎస్టీని గురించి కూడా మనకి ఎంతవరకు మనం ఇబ్బందులు పడుతున్నాం ఇటువంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం తెలియపరచడానికి కానివ్వండి. అందుకని ఒక వేదిక చేసుకున్నాం. దీనికి 13 జిల్లాల నుంచి చేనేత కార్మికులు కానివ్వండి, చేనేత నాయకులు, వైఎస్ఆర్ విభాగం తరఫున అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుచున్నాం. ఈ రోజున ఇప్పటివరకు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా 2015లో కూడా చేనేత బజార్లని మార్కెట్ ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలని చెప్పే ఉద్దేశంతో కూడా ప్రకటన చేయడం జరిగింది. అది కూడా ఇవాళ వరకు సాధ్యం కానీ సాధనలో కానీ ఇంతవరకు ఏది చేయలేదు. అట్లానే చేనేతలకి ఇప్పుడు చిలుపునూలు పడినటువంటి జిఎస్టీ ట్యాక్స్ను కూడా మనం గట్టిగా పోరాడి దీన్ని తీర్చుకోవాలని చెప్పి మనం గతంలో కూడా అరుణ్ జైట్లీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఆరోగ్య బీమా అనేది ఉంది, చేనేతలకి కంపల్సరీ ఒక ఆరోగ్య బీమా బడ్జెట్ కూడా పెడతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో కూడా మనం పెడదామన్నారు. అట్లానే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ లేదు, అట్లానే చేనేతలకు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పెడతామన్నారు, అది కూడా ఇంతవరకు ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడు గతంలో పోలిస్తే అంతకుముందు చూస్తే మనకి చిలుపు నూలు మీద 9.2% అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో పడినప్పుడు కూడా గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దాన్ని తీసేయడం జరిగింది. అందుకని మళ్ళీ ఇప్పుడు అసలుకే మార్కెట్ లేని పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు చేసి తీసేశారు. ఇప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ గారు కూడా ఈ 5% జిఎస్టీ కూడా తీసేయాలని చెప్పి మేమంతా కోరుకుంటూ మేము రేపు ఒక వినతి పత్రంగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా పార్లమెంట్లో పోరాటం చేయాలని చెప్పి మా పార్లమెంటు సభ్యులకు కూడా గతంలో చెప్పడం జరిగింది.